కైండ్లీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ లడ్డూ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. కప్పు పుట్నాల పప్పుతో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులువుగా హెల్దీగా టేస్టీగా చేసి చూపిస్తానండి. ఒక లడ్డూ తింటే నాలుగు అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. ఎదిగే పిల్లలకైనా, ఆడవాళ్ళకి నడుము నొప్పి కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డూ తింటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి కూడా రుచి ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డూ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా లడ్డూ చేసుకోవడానికి ఒక కప్పు పుట్నాల పప్పు, అందులో సగానికి ఎండు కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఏ కప్తో పుట్నాల పప్పు వేసుకుంటున్నామో దానికి సగానుగా ఎండు కొబ్బరి వేసుకోవాలి. మీరు ఎన్ని లడ్డూలు వేసుకున్నా ఇదే మెజర్మెంట్లో చేసుకోండి, లడ్డూలు అన్నీ కూడా చాలా రుచిగా వస్తాయి. ఇప్పుడు లడ్డూలు రెడీ చేసుకోవడానికి ముందుగా పుట్నాల పప్పు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి. ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 8 నుంచి 10 వరకు బాదం పలుకులు వేసుకోండి. బాదం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇలా ఈ 3 వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 3 to 4 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, వెంటనే మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి. మీరు డైరెక్ట్గా మిక్సీ చేస్తే పచ్చిగా అనిపిస్తుందండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల లడ్డూ తిన్నప్పుడు రుచిగా ఉంటుంది. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పుట్నాల పప్పు డ్రై రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది కదా, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవచ్చు. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, బాదం కంప్లీట్గా చల్లారిపోయాక ఇలాంటి ఒక మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వరకు యాలక్కాయలు వేసుకోండి. యాలక్కాయ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీకు వద్దకపోతే స్కిప్ చేసుకోవచ్చు. స్వీట్ రెసిపీలో ఎప్పుడైనా యాలక్కాయ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. సున్నుండలు చేసుకున్నప్పుడు పిండి ఎలా మిక్సీ చేసుకుంటామో కన్సిస్టెన్సీ ఆ విధంగానే వస్తుందండి. చూసారు కదా, ఇలా పుట్నాల పప్పు మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఏ కప్తో పుట్నాల పప్పు వేసుకున్నామో సేమ్ అదే కప్తో బెల్లం వేసుకోండి. మీకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది. బెల్లం వేసుకున్నాక మూత పెట్టి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఈలోపు 3 స్పూన్స్ వరకు నెయ్యి కడాయిలో వేసుకొని కరిగించి పక్కన పెట్టుకోవాలి. బెల్లం అంతటికీ కలిసేలాగా ఈ విధంగా 1-2 రౌండ్స్ వరకు మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. మీకు చేతితో పట్టుకుంటే ఉండేలాగా దగ్గరికి వస్తుందండి ముద్ద. చూసారు కదా, బెల్లం వేయడం వల్ల కొంచెం జిగురు వస్తుంది. ఎండు కొబ్బరి కూడా వేసాం కదా, మీకు లడ్డూ చిప్పుకోవడానికి కూడా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. కొంతమంది స్వీట్స్లో నెయ్యి ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు ఇలా డైరెక్ట్గా లడ్డూల కింద చుట్టేసుకుంటే సరిపోద్ది. ఇలా మిక్సీ చేసుకున్నది ఇప్పుడు నెయ్యిలో వేసుకోవాలి. ముందుగానే కరిగించి పక్కన పెట్టుకున్న దాంట్లోనే ఈ లడ్డూ పిండి మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అంతటికీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం తీసుకుంటూ రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగితే ఇలా హెల్దీగా లడ్డూ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకటి ఇచ్చారంటే ఇంకొక 4 వరకు తింటారు, అంత రుచిగా ఉంటాయి. మార్నింగ్ లంచ్ బాక్స్లో స్నాక్స్ పెడుతూ ఉంటారు కదండి, ఒక్కొక్క లడ్డూ కింద పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. పిల్లలనే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చాలామందికి భోజనం చేశాక స్వీట్ తినడం అలవాటు కదా, ఇలా లడ్డూల కింద చేసి మీరు బాక్స్లో పక్కన స్టోర్ చేస్తే 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా లడ్డూలా చుట్టుకున్నాక ఇంకా లడ్డూ చూడడానికి లుక్ వైజ్ బాగుండాలంటే పైన బాదం పప్పు పెట్టి సర్వ్ చేసుకోండి. చూడడానికి బాగుంటుంది, తిన్నప్పుడు కూడా బాగుంటుంది. ఇలా బాదం పప్పు పెట్టుకొని రౌండ్గా లడ్డూలా చుట్టుకోవాలి. చూసారు కదండి, లడ్డూలు చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అన్ని లడ్డూలు రౌండ్గా చుట్టుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, లడ్డూలన్నీ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, చూస్తుంటేనే స్వీట్ తినాలనిపిస్తుంది. నాకు అర్థమైందండి, ఇంకెందుకండి లేట్, ఇంట్లో ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా హెల్దీగా చాలా చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేయచ్చు.
నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇలా హెల్దీగా చేసుకుంటే, బయట పెట్టుకుంటే మీకు 10 డేస్ వరకు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అన్ని డేస్ ఎలాగో ఉంచంలేండి, ఎందుకంటే చేసిన 1-2 డేస్కే మొత్తం లాగించేస్తాం, అంత రుచిగా ఉంటాయి. చూడండి లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగుంది కదా స్వీట్ రెసిపీ. చూసారు కదండి హెల్దీ లడ్డు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.